గోపి, అన్నానికి వెళ్ళదప్పుకోలా, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. గోపి, మీ అన్నయ్య ఎక్కడ? పొలంలో ఉన్నాడు. వదిన, మరి నువ్వు వచ్చేసావే? అన్నయ్యకు భోజనం తీసుకెళ్ళొద్దు. పాప, దొరగారికి ఇంతలోనే ఆకలింది కాబోలు. అవును, నువ్వు పొలంలో పనిచేస్తే తెలుస్తుంది. అబ్బో, అన్నయ్య గారి మీద మాట పడినవరు. ఈ వేషాలు మన దగ్గర సాగు. చాలేవాయి నీ బడాయిలు, వలేసి పట్టేసావు గానీ లేకపోతే నీకు దొరికేదన్నే. ఒక్కసారి ఏమిటి, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పట్టుకుంటా. ఏమిటి బావా, ఇంకా ఎంతకాలం ఇలా మెరుపులా వస్తావు, పిడుగులా మాయమవుతావు? అందులోనే ఉంది బావా అంతా ఆనందం. అంత బావా, ఇలా చాటుమాటుగా కలుసుకోవడంలో ఎంత సరదా ఉందో నీకు తెలుసా? ఏం తెలియడమో ఏమిటో, ఆకు కదిలితే నువ్వు వచ్చావని, కోయిల కూస్తే నువ్వు పిలిచావని, సంధిస్తే తమరు కవిత్వం చెప్తారని. అవునవునవును, ఇవాడు ఎంత సరదాగా ముస్తాబయ్య వచ్చావే, ఎవరు చేశారు? అత్త అంటే అమ్మ, అమ్మ అన్న మాట తెలుస్తూనే ఉంది. నేను వెళ్ళనిస్తేగా. సరే నేను వెళ్ళను. ఇదా నీ నాటకం. సరే రేపు నువ్వు వస్తావుగా, నేను చూస్తా. దినదిన గండ మూరేళ్ళ ఆయుష్ అని దిగులతో ఇలా ఎంతకాలం రా, పోటుంటుంది పోటుంటది. అది లేనాళ్ళు ఎంతమంది అమ్మా, మనకేమి లోటు, కాడెద్దులున్నాయి, ఎకరం నేల ఉంది, పట్టుమని 10 దుక్కుల వాన గురిసిందో, పండిందే పంట పట్టిందే సిరి. ఏం సిరో, ఎంత ఎదిగినా గొర్రెకు బెత్తుడే తోకని, ఎదుగు పొదుగు లేని సంసారం, రెక్కాడితే గాని డక్కాడుదయ్యే. మనకేనేమిటమ్మా, బక్క జిక్కిన ప్రతి పేదరైతు పని ఎంత. అలాగంటే ఎలాగురా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ దిగుళ్ళన్నీ ఏ మహారాజులకో గాని, ఏ పూట ఆ పూట పొట్ట పోసుకునే మనకెందుకమ్మా. ఏ కోపం మునిపోయిందండి, అలా వస్తున్నారు. ఎక్కడ చూసిన పొగ పొగ, నోట్ల పొగ, ముక్కుల పొగ, ఏమి తోయట్లేదు. అయ్యో 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 అయిపోతున్నాకు, ఏది అంటారు? మరి పావలాకా పూర్తి పడి పచ్చిమొద్దు తీసుకొస్తే పక్కా పోతే ఇంకేం వస్తున్నట. పావలా ఎంత తేలిగ్గా మాట్లాడేవే, పావలంటే ఎంతో తెలుసా, రూపాయలు 4 అవుతు 25 నయా పైసలు పావలంటేని. ఒక్కొక్క నయా పైసలు సంపాదించాలంటే ఒక్కొక్క రక్తం పుట్టు పడుతుంది కింద. నీకేం తెచ్చును, ఈ మర్మం తెలియకే ప్రజలంతా లాటరీ కొడుతున్నారు. ఇదే చాలు, తెల్లాలేసిన దగ్గర నుంచి ఈ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది మన బతుకంత. ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు తర్వాత కేకలొద్దు కానీ, కానీ ముందు లోపలికి వెళ్ళి ఆ పచ్చిగట్లు బయట పారేసి ఎండుగట్లు పోయేపెట్టు. ఎళ్ళవే ఎళ్ళు, అబ్బబ్బబ్బ ఎలాగ పూజ చేసుకోవడం, దేవుడు ఎక్కడ ఉన్నా కనబట్లేదు నాకు. ఎక్కడ దేవుడు, ఎక్కడ? అయ్యో కారం 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 చంపేశారే, కండు అయ్యేది. అదేంటండి కోక? కోక ఏంటి కోక? ఓహో కోక, నేను కండు అనుకున్నానులే. మీరు కట్టుకోవాల్సింది కండువా కాదు, పంచే. పంచా? ఏమిటో పో ఈ హడావుడి, ఆ షావుకారు గారి సంగతి నీకు బాగా తెలుసుగా, ఆలస్యం అయితే చాలు, ఈ గోవింద్ గారి పని గోవిందా. సరే కొంచెం మాట్లాడు. అయిందా అండి? చెయ్యి ఆరనే లేదు, అప్పుడే బయలుదేరారు. అది ఎప్పుడు హడావుడేనా అన్నట్టు? నిజం చెప్పమంటారా అండి, అంత నీలాగా ఉంది. ముదురంకాయ కావడం వల్ల ముక్క గొరకపడకపోయినా అద్భుతం అద్భుతం అరుచి. ఈ మధ్యన కూరలన్నీ బాగానే కుదురుతున్నాయి. నిజమే గాని, నీ చేతి కారం తగలడంతో కపాలంలోని మెదడు కరిగి కన్నీళ్ళయి ఖాళీ అయిపోతాం. ఆ మాత్రం కారం తినకపోతే పాలిపోరు. ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారో అడిగావు, అసలు వెళ్ళందే. కాకపోతే పట్టున్న 10 నిమిషాలైనా ఇంటి పట్టుని ఉండరాయి. సరే నేను ఇంటి పట్టునే ఉంటాను, నువ్వు షావుకారు దగ్గరికి వెళ్ళి చేయి ఉద్యోగం. చాలండి. మరేమిటి, ఎప్పుడు మీ ఎదురుకుండా కూర్చుంటే పొట్టలు గడిచేదలా? నా పొట్ట అయితే పర్వాలేదు, మంచి నీళ్ళతో సరిపోతుంది. మరి నీ సంగతో చేరు బావు, కలిపేసుకో, ఊరు బాగలేదు.
పదిహేడు పదిహేడు నాలుగు ఇరవై ఒకటి ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఒకటి ఏడు ఇరవై ఆరు ఏమిటి ఇరవై ఎనిమిది ఇరవై అరే గోవిందా నాయన ఫోన్ సెల్ తండ్రి గోవిందా ఒరే గుమస్తా గోవిందా పిలుస్తున్నారా వస్తున్నా ఏమిటండి ఇది తెగమగ్గా ఉంది ఆయన పేరు నా మార్చండి లేకపోతే నా పేరు నా మార్చండి అలాగే నాయన నా దేవుడి పేరే మార్చమంటున్నా ఆ పేరు వచ్చి బా దేవుడు నువ్వు పేరు మార్చుకోకూడదు నా దేవుడి పేరు పెట్టుకోవడం నన్ను ఏడిపించడం పోయాను ఆడు అటు వడ్డీ ఇచ్చాడా వాడు 100 రూపాయలు ఇచ్చాడా వాడు బసవయ్య ఆ 100 రూపాయలు ఇచ్చాడు అసలు కింద జమ కట్టుకోమన్నాడు ఒరే అసలు కింద జమ కట్టడానికి వాడెవడు నువ్వెవడు నేనే ఉండరా వడ్డీ ఎవడిస్తాడు అసలు కింద జమ కట్టుకుంటే సరే మీ తాగిస్తాడు మా తెస్తాడు వాడు తాతిస్తాడా జమ కట్టు వడ్డీ కింద జమ కట్టు ప్రసాద్ ఇంకా పూజ కాలేజ్ ఇస్తానరా ఏపీ చూసినావురా వడ్డీ కాసు వాడా వెంకటరమణ ఆపద బాంధవ గోవింద గోవింద గొప్పోళ్ళు మరింత గొప్పోళ్ళు అవుతున్నారు గోయిందా పేదోళ్ళు మరింత పేదోళ్ళు అవుతున్నారు గోయిందా ఈ వ్యత్యాసాలు ఏమిటో గోయిందా నిత్య సత్యం చెప్పరా గోయిందా గోవిందా గోవింద ఏమున్నానండి రే అది కదరా అయితే ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మాట ఏమంటున్నారా అదే ఉంటే తమరుండాలి లేకపోతే నేనుండాలి అంటున్నారు నీ ముఖానికి ప్రెసిడెంట్ అందుకే కదండి వదిలేసేసాను తమరు కూడా నోరు మీరా నన్ను విడిచిపెట్టమంటారా సరే మనకెందుకు